కృష్ణుడు అనుకుందాం, కంసుడు లేడు, రాక్షసులు ఎవరు లేరు, ఊరికే మమ్మీలాగా నాలాగా ఉండేవాడు కృష్ణుడు, కౌహాడు లాగానే. రావణుడు లేడు, సీతాదేవిని తీసుకెళ్ళలేదు, శూర్పణకు లేదు, మారీచుడు లేడు, ఒక రాముడు ఉంటాడు, అయిపోయింది. టెంపుల్స్ ఉండేవి కాదు, పను కూడా వర్షిప్ చేసి ఉండేవాళ్ళగా. ఈ లింక్ చాలామంది తెలియదు, జ్యూరిస్టిక్ లింక్. సో దట్ వే అకార్డింగ్ టు నేచర్ టియర్ డ్రాప్ కెన్ క్రియేట్ స్మైల్స్, ఇట్స్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ స్మైల్స్, క్రియేటర్ ఆఫ్ స్మైల్స్ ఇన్ ఫస్ట్ రోల్. దెన్ ఇట్ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ స్మైల్స్. ఇది కొంచెం స్ట్రేంజ్ కాన్సెప్ట్, సారో ప్రొటెక్టింగ్ స్మైల్స్ ఏమనుకుంటుంది, ఇట్ డాజ్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఇది ఎట్లా ఉంటుందంటే, ఎంత ప్యూరెస్ట్ జాయిలో అయినా లిటిల్ సారో ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇది నేచర్ డ్యూయలిజంలో ప్యూరెస్ట్ జాయ్ కూడా సీక్రెట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ సారో. ఇది డోంట్ టేక్ ఇట్ యాజ్ నెగిటివ్. ఈవెన్ ద బెస్ట్ హౌస్ ఇస్ ఆల్సో బాత్రూమ్. బాత్రూమ్ ఇస్ నాట్ ఆపోజిట్ పూజా రూమ్, ఇట్ ఇస్ నెసెసరీ. ప్యూరెస్ట్ ఫుడ్ తిన్నా డిజ్ ఇట్ నాట్ క్రియేట్ సమ్ వేస్ట్? మానస సరోవరం నీళ్లు తాగినా ఇట్ క్రియేట్ సమ్ వేస్ట్? ప్యూరెస్ట్ జాయ్ కూడా క్రియేట్ సమ్ సారో. ఒక నేచర్స్లా మెనీ పీపుల్ ఇట్ డు నాట్ నో ద లాస్ ఆఫ్ నేచర్. అది సో ఇంత ఆనందంలో కాసింత దుఃఖం చాలా న్యాచురల్. యు శానిటైజ్ బాత్రూమ్, డోంట్ ట్రై టు గెట్ ఇట్ అప్ బాత్రూమ్ అన్నమాట. రాగానే మేము భయపడతాం, చిన్న దీపం వెలిగిస్తే చిన్న మసి ఉంటుంది పైన, న్యాచురల్. సో నెక్స్ట్ ఇది ఇట్ కెన్ ప్రొటెక్ట్ స్మైల్స్ అంటే చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు 100% మీకు జాయ్ వచ్చింది, అందులో 10% సారో కింద కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయ్యి ప్రొటెక్ట్స్ అంటే రెస్ట్ ఆఫ్ ద 90%. ఇది ఒక లా అంటే, సారో ప్రొటెక్ట్స్ జాయ్ అనేది ఒక లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. మీకు ఒక 1 కోటి రూపాయలు తగిలాయి అనుకుందాం, మీరు లాటరీ, మీకు బయట లాకర్ లేదు, ఏం లేదు, అన్నీ 100 రూపాయల నోట్లు ఇచ్చారు, 500 పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, దొంగలు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక 500,000 పెట్టి ఒక ఐరన్ సేఫ్గా ఉంటారు ఆ కోటిలోంచి, 95 కదా మిగిలింది. ఈ పోగొట్టుకున్న 500,000 మిగతా 95 లక్షలు రక్షిస్తుంది మీకు ఐరన్ సేఫ్. అది పోయినట్లా ఉన్నట్లా ఎగ్జాక్ట్ మనకి ఇన్విజిబుల్ కదా, ఆపరేషన్ మనకు తెలియదు, కానీ లిటిల్ సార్ ప్రొటెక్ట్స్ ద రెస్ట్ ఆఫ్ ద సార్. దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ద ప్లేన్ ఆఫ్ డ్యూయాలిటీ. అంటే మనకు బర్త్ టు డెత్ డ్యూయలిస్ తప్ప ఏం లేదు. వన్ హూ హస్ అటైన్డ్ టు ది స్టేట్ ఆఫ్ ఎన్లైటెన్మెంట్, ఇది ఎన్లైటెన్ స్టేట్మెంట్ అన్నది. అప్పుడు అంటే నో ఏ పర్సన్ ఇస్ బ్రహ్మానంద, ద ఆనంద విచ్ ఇస్ కాజ్లెస్ ఆనంద. అవును, అక్కడ కూడా ఇది అక్కడ అక్కడ వెళ్ళాలంటే ద ఓన్లీ సర్ప్రైజింగ్లీ ద ఓన్లీ రాయల్ రోడ్ ఈస్ త్రూ డ్యూయాలిటీ, దేర్ ఇస్ నో అదర్ గేట్. ఈ పాస్ త్రూ డ్యూయాలిటీ, గో బియాండ్ డ్యూయాలిటీ, దట్ ఈస్ వాట్ యు సెట్ ఈస్ గోయింగ్ బియాండ్ ఇట్, గోయింగ్ బియాండ్. కానీ ఆ పోయేదాకా ఇట్ ఈస్ ద ఓన్లీ వే, పోయిన తర్వాత వేరు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ మొదలు పెడతారు, పైన మేఘాలు ఉంటాయి, వాన వస్తే తడుస్తారు. మౌంట్ ఎవరెస్ట్ పీక్ వెళ్ళిన తర్వాత మేఘాలు కింద ఉంటాయి, అప్పుడు ఎంత వాన వచ్చినా తడవారు, కానీ ఎక్కేదాకా తడవాలి మీరు. ఆ విషయం ఎలా చెప్తున్నాను అంటే, చాలామంది పరిస్థితి ఇట్లాగే, మౌంట్ ఎవరెస్ట్ 1 లేదా 2 ఉంటాయి. ఆ స్థాయికి కొంతమందికే వస్తుంది, ఆ స్థాయికి వెళ్ళేప్పుడు ఇదల్లా మార్గం. మనం పుట్టింది డ్యూయలిజంలోనే, పెరిగింది డ్యూయలిజంలే, దీన్ని దాటే కదా పోయేది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, డ్యూయలిజం అంటే ఇది కొంచెం డిఫికల్ట్ థింగ్ టు అండర్స్టాండ్. ఇది కొంతమందితోనే మాట్లాడవలసినట్టు విషయం ఇది. చాలామంది డ్యూయలిజం కన్నా నాన్ డ్యూయలిజం గొప్పది, ద్వైతం కన్నా అద్వైతం గొప్పది, దట్ ఇస్ అ ఫైనల్ థింగ్ ఇలాంటి మాట్లాడుతుంటాం కదా. ఇంకో యాంగిల్ జాగ్రత్తగా, లైక్ ఆబ్జెక్టివ్ కాస్మిక్ యాంగిల్ అని చూస్తే, అద్వైతం నుంచి ద్వైతాన్ని క్రియేట్ చేసింది ఎవరు, ఎందుకు చేశాడు పోని తిరిగి అక్కడికి వెళ్ళడానిక? డస్ యూ గివ్ యూ సంథింగ్ దట్ యూ డు నాట్ నీడ్? Do you give anything to your child, something that he has to get it off? The very fact that the same father, same cosmic father, God has converted non-dualism into dualism means what? That is necessary for you, right? So you have to enjoy it, then go back to non-dualism. Leaving dualism, going back to non-dualism, others. Many people just mistake it, they leave it and go. Does God give anything that's worth leaving? అంటే తుచ్చమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసేంత తుచ్చమైన వ్యక్తి గాడు? హానెస్ట్ ఉన్న బ్లైండ్ బ్లంట్ క్వశ్చన్. నేను మనం వదిలిపెట్టవలసిన పదార్థాన్ని ఇచ్చేంత
అజ్ఞానే గాడు. ఈ ప్రపంచం మీరు అనుకున్నట్టు తుచ్చమేలా కనపడుతుందా? టచ్ ఎనీ యాటమ్, ఎనీ సెల్ ఆఫ్ యువర్ బాడీ, మ్యాగ్నిఫిషెంట్ కదా. లుక్ అట్ ది బర్త్ ఆఫ్ ఎ స్మాల్ చైల్డ్, యు నో, విచ్ ఈస్ అన్ ఆర్డినరీ ఫ్యాక్ట్ ఫర్ ఎ గైనకాలజిస్ట్ అండ్ ఫర్ మదర్ ఫర్ పేరెంట్స్. అమేజింగ్, షుడ్ గోయింగ్ టు కోమా బర్త్ ఆఫ్ ఎ చైల్డ్ చూస్తే, విత్ ఇన్ ద జస్ట్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ 9 మంత్స్, జస్ట్ 9 మంత్స్, ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ద వూంబ్ ఆఫ్ ఎ మదర్, ద గ్రోత్ ఆఫ్ ఎ బేబీ, ఐస్, హార్ట్, నర్వస్ సిస్టమ్, బ్లడ్, కిడ్నీస్, లివర్, స్ప్లీన్, వాట్ నాట్, బ్రెయిన్, బ్రెయిన్లెస్ సెల్స్, ది క్రియేట్ బ్రెయిన్, నాట్ మొదలు నర్వస్ సిస్టమే లేదు కదా. ఇదల్లా మదర్ డజంట్ నో ఎనీథింగ్, యు నో. తర్వాత నేను కన్నాను మా పాపని అంటుంది, ఎక్కడ కన్నాను. సో మదర్స్ వూంబ్ ఈజ్ మియర్లీ, టు బి హానెస్ట్, ఎ బయాలజికలీ రెంటెడ్ హౌస్ ఫర్ 9 మంత్స్. ఇట్ ఇస్ అల్టిమేట్ పవర్ ఆఫ్ నేచర్, పవర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ద గ్రోత్ ఆఫ్ యర్ బాబీ బిహేవియర్. ఇప్పుడు మీ ఈ హాల్లో 9 నెలలకు నేను రెంట్కి తీసుకొని ఆ హాల్ ఒక కంప్యూటర్ తయారు చేసుకుంటే, డూ యూ థింక్ కంప్యూటర్ క్లెయిమ్స్ దట్ ఇట్స్ ఇట్స్ కంప్యూటర్ బికాస్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ ఇన్ దట్ రూమ్? ఇట్ ఇస్ ఐ హు మేడ్ ఇట్ కదా. కాబట్టి రియల్ మేకర్ గాడ్ ఆర్ అల్టిమేట్ పవర్ ఆఫ్ నేచర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో రియల్ మదర్ అది కదా. సో ఒక చిన్న హార్ట్ని రిపేర్ చేసే డాక్టర్ని ఎంతగా పొగుడుతాం మనం, క్రియేటర్ ఆఫ్ హార్ట్ పట్టించుకోం. సో ఏది తుచ్చమైంది కాదు, ప్రతిదీ ఓన్లీ గాడ్ కుడ్ హ్యావ్ మేడ్. నాకు మీరు పనికిరాని ఒక స్టోన్ అన్నారు కదా, మీరు స్టోన్ తయారు చేయండి, మీకు 100 సంవత్సరాలు టైం ఇస్తాను. ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్ట్రాఆర్డినరీ. మీరు చెట్టు చూడండి, మామిడి చెట్టు వేసారు, చిన్న మట్టి వాటర్ లాక్కొని అక్కడికి వెళ్ళగానే మామిడి పండు. మీరు నార్మల్ పండ్లు తెచ్చుకొని తింటామంతే. సో పిల్లోడు పుట్టగానే తల్లిదండ్రులు కోమాలోకి వెళ్ళిపోవాలి. వీళ్ళు పుట్టగిన మగపిల్లోడా, ఆడపిల్లనా, ఆడపిల్ల అయితే కట్ ఈగోలే తప్ప, ఇట్లాంటి అద్భుతమైన పాపను తయారు చేసిన ఒక పవర్ ఉంది, అది తరక్షిస్తుంది అన్న స్పృహనే రాదు ఎవరికి, అంటే ఈ మేరకు ఉంటుంది. విషయం క్వశ్చన్ ఏంటంటే, మీకు అడిగిన క్వశ్చన్ ద్వైత అద్వైత ఎంత అంటుకుంటామంటే, ఇట్లాంటి ద్వైత ప్రపంచాన్ని ఇచ్చాడంటే కారణం ఉండి ఉండకూడదా? ఫస్ట్ క్వశ్చన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఎట్లా ఉంటారంటే, ఇక్కడ చేసే మిస్టేక్, మనం అక్కడి నుంచి వెళ్తాం, ఇటు నుంచి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్ స్మిత్ ఒక నావల్ రాశాడు, వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అని. గోల్ స్మిత్ రైటర్ పేరు అంటారు కదా. అందులో ఒక దగ్గర ఓకే, ఒక అతను ఇల్లు ఖాళీ చేస్తుంటాడు, బయట పెద్ద ఒక ఇమేజ్ ఫోటో ఉంటుంది, బయటికి తీసడానికి వెళ్తుంటే ద్వారం పట్టదు, చాలా ట్రై చేస్తుంటారు రకరకాల టెక్నిక్లో. అటు నుంచి ఒక అతను పోతుంటాడు, బ్రీఫ్గా చెప్తున్నా, అతను చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ప్రయత్నం చేసే ముందు అది లోపలికి ఎట్లా వెళ్ళిందో కనుక్కోండి అంటాడు. లోపల కూడా ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు అది తెలిస్తే తీసుకురావడం ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు ద్వైతం అద్వైతం పక్క పెట్టేస్తే, అద్వైతాన్ని ద్వైతం ఎందుకు మార్చాడు క్వశ్చన్. ఇక్కడ మొదలు పెట్టారు చాలా, తెలుసో తెలియకో చేసే మిస్టేక్. ఈవెన్ హైయెస్ట్ లెవెల్ ఎక్సెప్షన్ పక్క పెట్టేస్తే, ఇది మీకు ఇంకా పూర్తిగా అర్థం కావాలంటే, ఒక బంగారం ముద్ద ఉందనుకోండి, ఒక రింగ్ ఉంది, ఒక ఆభరణం ఉంది. ఈ రింగ్ అన్నది ద్వైతం, రింగు క్రష్ చేస్తే గోల్డ్ అయిపోతుంది, దీని ఎసెన్సు గోల్డ్, రింగ్ అన్నది అద్వైతం. ఇంకో రకంగా మారచ్చు, ఇవన్నీ సూడో. రియాలిటీ అంటే స్కిన్ ఎసెన్స్ అద్వైత, గోల్డ్ రైట్, లంప్ ఆఫ్ గోల్డ్ ఉంది, ఆ లంప్ ఆఫ్ గోల్డ్ ఆభరణంగా ఒక దగ్గర మార్చాం. రెండిట్లో బంగారం ఉంది, అద్వైతంలో ద్వైతం లేదని కాదు. బంగారు రింగులో బంగారం ఉంది, బంగారం మన బంగారం ఎక్కడ పోలేదు, అద్వైతం ఎక్కడ పోలేదు, క్వింటెసెన్స్ ఎక్కడ పోలేదు, కానీ ఇది ఆభరణంగా మారింది. ఆభరణంగా మారితే మీకు అలంకరణకు పనికొస్తుంది, ఒక పాత్రగా మారిస్తే ఉపయోగపడుతుంది. బంగారం ముద్దను ఎలా పెట్టుకున్నామనుకోండి, ఏం చేసుకుంటారు? పాత్రగా మార్చాము, తినడానికి ఉపయోగించుకోవచ్చు, ఆభరణంగా మార్చాము, కానీ ఇందులో గోల్డ్ మిస్ కాలేదు. సో ద్వైత ఈజ్ అద్వైత ప్లస్ సంథింగ్ ఇస్ గో అద్వైత, ట్రూత్ ఇది. కాబట్టి ఒట్టి బంగారం ఇచ్చే బదులు ఆయన ఆభరణంగా మార్చిచ్చారు, మీరు వాడుకుంటాడు అని, అవుట్ ఆఫ్ షీర్ లవ్. గాడ్ లవ్స్ యూ సో మచ్ దట్ హీ హస్ కన్వర్టెడ్ గోల్డ్ ఇన్ ఎన్ ఆర్నమెంట్ సో దట్ యూ కెన్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. అన్నారు నౌ హియర్ అవర్ రోల్ ఈస్, మనం చేసే మిస్టేక్ ఎక్కడంటే, ఆర్డినరీ మ్యాన్ సీస్ ఓన్లీ ఆర్నమెంట్ మైనస్ గోల్డ్, అది ప్రాబ్లం. మనకి థియరల్లో ఎక్కడ వస్తుంది అద్వైతము, గుడ్ డూ దిస్ బెటర్, అక్కడికి వెళ్ళడానికి ఎక్కడి నుంచి వస్తుందంటే, సమ్హౌ యూ ఫెయిల్ టు సీ ద గోల్డ్ పార్ట్. గులాబీ బంగారు గులాబీ ఉంది,
మనం గులాబీ మాత్రం చూస్తాం. గోల్డ్ స్మిత్ గోల్డ్ మాత్రం చూస్తాడు, గులాబీ చూడాడు. పోయిట్ గులాబీ చూస్తాడు, గోల్డ్ చూడాడు. బోత్ మీన్స్ సంథింగ్. ఎ మిస్టిక్ ఎన్లైటెన్ మెర్సన్ సీస్ బోత్. ఈ సేస్ ఇట్స్ గులాబీ మేడ్ ఆఫ్ గోల్డ్ అంటాడు. సో ఇప్పుడు గోల్డ్ కొరకు గులాబీని వదిలిపెట్టాలన్నది నా క్వశ్చన్. అద్వైతం కొరకు ద్వైతాన్ని వదిలిపెట్టాలన్నది నా క్వశ్చన్. ఇక్కడ మనం రియలైజ్ కావాల్సింది, ఇది కేవలం ఒట్టి గులాబీనే కాదు. యూఆర్ నాట్ జస్ట్ 5 feet సైకోఫిజికల్ ఆర్గానిజం, 6 feet సైకోఫిజికల్ ఆర్గానిజం. నాట్ జస్ట్ రోజ్, బట్ రోజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. అంటే మీ దృష్టి మారదా గోల్డ్ రోజును చూసే పద్ధతి? ఇదివరకు మామూలు గోల్డ్ అనుకున్నాం, ఇప్పుడు రోజ్ గోల్డ్ అనుకున్నాం. అలా చూస్తాడు జ్ఞాని ప్రపంచాన్ని. అంతేగాని ఇట్ డజంట్ లీవ్ ద వరల్డ్ అండ్ రన్ అవే. ఇక్కడే మీరు ఎన్లైటన్ ఎట్లా పొందాలంటారు కదా, ఈ రియలైజేషన్ వస్తే వచ్చినట్లే. దాన్ని చూసే పద్ధతే మారిపోయి, మీ కళ్ళే మారిపోతాయి. ఫర్ ఆల్ అదర్ పీపుల్ జస్ట్ ఇన్ ఆర్డినరీ వరల్డ్. ఫర్ యూ ఇట్స్ అ వరల్డ్ మేడ్ ఆఫ్ డివినిటీ. అందుకే వరల్డ్ ఈజ్ నాట్ మేడ్ బై గాడ్ బట్ మేడ్ ఆఫ్ గాడ్ అన్నట్టు. నాట్ మేడ్ బై బట్ మేడ్ ఆఫ్ గాడ్ అన్నట్టు.